నిజాం కాలేజ్ ఇష్యూపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి OUVCC కాలేజ్ ప్రిన్సిపల్ తో భేటీ అయ్యారు। ఈ సందర్భంగా హాస్టల్ వివాదంపై మంత్రికి వివరాలు అందజేశారు। కేవలం వివరాలు మాత్రమే మంత్రికి ఇచ్చామని, వివరాలు రేపు చెప్తామని నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ వెల్లడించారు। హాస్టల్ వివాదంపై రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు లైవ్ ద్వారా। కిరణ్, అనుశ్రీ, ఇటు నిజాం కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో హాస్టల్ బిల్డింగ్ సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో నిన్న మంత్రి కేటీఆర్ ఏదైతే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్వీట్ చేయడం జరిగింది, ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పినటువంటి పరిస్థితి। నిన్న సెలవు దినం కావడంతో ఈరోజు పూర్తిగా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్తో పాటు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో పాటు అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనబడింది। ఆ సమస్యను ఇప్పటికే వాళ్ళకి వివరాలు కూడా అందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తంగా ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా కాసేపటి క్రితమే ముగిసింది। ఆ విద్యాశాఖ కమిషనర్తో పాటు వీళ్ళంతా కూడా భేటీ అయినటువంటి పరిస్థితి। ఆ సమస్య ఏదైతే ఉందో వివరాలన్నీ కూడా ఆ మంత్రికి అందించాము అని కూడా చెప్పారు। తర్వాత మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది। హాస్టల్ విద్యార్థుల సమస్యను కూడా పరిష్కరించే విధంగా ఆ మంత్రికి కూడా చెప్పినటువంటి పరిస్థితి। అటు గవర్నర్ విషయంలో కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతానికైతే స్పందించే అవకాశం అయితే లేదు, తాను కూడా తర్వాత మాట్లాడతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి। కేవలం కాసేపటి క్రితం ఆ భేటీ కూడా ముగిసింది। మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చినటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు। తాను కూడా ప్రస్తుతం ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ బిల్డింగ్ ఉందో ఇప్పటికే పీజీ విద్యార్థులకు కేటాయించారు, మాకు కూడా కేటాయించాలని కూడా అటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు। దీనిపైన కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఆ విద్యాశాఖ సాంకేతిక విద్యాశాఖ కనిపించినటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు అనుశ్రీ।